నేను ఎవ్వరి జోలికి రాను, నా జోలికి వస్తే ఇది ఊరుకోను, చచ్చిపోయేదాకా ఊరుకోను. ఇది క్లియర్ మీకు చెప్తున్నా. మీరెందుకు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలని మీకు ఏం చెప్తున్నా అంటే, ఒక నిజం మీరు కావాలంటే నా దగ్గర రండి, నేను ప్రూవ్ చేస్తాను. అది నేను చిరంజీవి గారు నాకు టికెట్ ఇచ్చారండి, కమ్మాన ఇవ్వలా. చిరంజీవి గారు చాలామంది చెప్తారు కదా డబ్బులు తీసుకున్నారంటే, నా దగ్గర చిరంజీవి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోవాలా, నేను టికెట్ అడగలా. నన్ను పిలిచాడు, మురళి నువ్వు ఎమ్మెల్యేగా పల్లవ చిల్లూరుపేటలో అని బీఫాబ్ ఇచ్చాడు. షాక్ నేను. టీవీలో వచ్చింది, మా ఆవిడ చెప్పింది, ఏమండి నేను డబ్బింగ్లో ఉన్నా టీవీలో ఇట్లా చిల్లూరుపేట పోదానికి ఇష్టమైన వచ్చింది ఏంటండి అంటే, నా తెలియజేయ పొరపాటు వచ్చింది అన్న. అయిపోగానే బయటకు వస్తే చిరంజీవి గారు నా టికెట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, పోసాని కృష్ణమురళి అనేవాడు హానెస్ట్, కొంచెం గొప్ప రాజకీయ పరిజ్ఞానం ఉంది, మంచివాడు. వీడు అసెంబ్లీలో ఉంటే 10 మందికైనా సమాధానం చెప్పగలడు, పార్టీకి బాగా సేవలు చేయగలడు, నేనంటే కూడా బాగా అభిమానం అంటాడు. ఇప్పుడు పోసాని ఇక్కడ నా గుండెల్లో ఉన్నాడు రా అన్నాడు పెద్దల ముందు ఆయన. అంత ఇష్టం ఒకప్పుడు, దురదృష్టం చిన్న సంఘటనతో కొద్ది గ్యాప్ వచ్చింది తప్ప మాకు పరపచాలు ఏం లేవు, ఓకే, ఇంక్లూడింగ్ ఆ పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ టికెట్ తీసుకొని చిల్లూరుపేట వెళ్ళా. చిల్లూరుపేటలో జగన్ ప్రశ్నలో పెట్టా. ఏం పెట్టాను, ఏమండి చిరంజీవి గారు నాకు టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్యేగా, నేను పోటీ చేయడానికి వచ్చాను, నేను ముందు తాగను మీకు తాపించను, లంచం ఇవ్వను, ఓట్లు కొనను, నేను గెలిపిస్తే ఈ చిల్లూరుపేటని చిరంజీవి గారి హెల్ప్తో ఆ ప్రజారాజ్యం ప్రభుత్వంతో దీన్ని బెస్ట్ నియోజకవర్గంలా చేయడానికి ట్రై చేస్తా. రైట్, ఇది మాత్రం నేను చేయగలను, మిగతా మొత్తం నేను ఓట్లు మాత్రం ఒక్కడ కూడా కొనను కొనను అని చెప్పేశాను. అనగానే కొంతమంది ఏమన్నారంటే, ఏమండి కనీసం 5 కోట్లు కొనపోతే కొనపోయారు, మరి ముందు బాటిల్ బావాలి కదా కార్యకర్తలకి ముందు. ఉంటాయి ఆలోచనలు అయితే ఉంటాయి కదా కొంతమందికి. ఇప్పుడు నేను తాగి అలవాటు ఉంది అనుకో, నా డబ్బులతో నేను తాగుతా, మీ డబ్బులతో మీరు తాగండి అన్న. ఓకే, అంటే అయితే మేము అటు రామన్నారు, వెళ్ళిపోండి అన్న. 2 రోజులు రాలా, 3 రోజులు తెలుసుకున్నారు వాళ్ళు పోసాన మురళి ఇంతే రావాడు, అంతే తప్ప డబ్బులు పోయినాసి కాదని చెప్పి మళ్ళీ వచ్చారు. అటు తిరుగుతుంటే ఒక చిల్లూరుపేటలో పండరైపురం అది ఏదో ఊరో ఆ పేట ఏదో అక్కడికి వస్తే ఆడ కరణం గారి ఇల్లాలో మున్సిపల్ గారి ఇల్లాలో మాజీ అట్లా ఆడాలో మొత్తం ఉంటే వెళ్ళి నమస్కారం పెట్టా. అమ్మ నా పేరు పోసాని కృష్ణమురళి, నాకు ఒకటి ఏరా అన్న. కృష్ణమురళి ఆ పెద్దామే కృష్ణ అందరి ముందే, కృష్ణమురళి నువ్వు మంచోడివే నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు అంటే మా అందరికి ఇష్టం, ఎందుకంటే నువ్వు మా ఊరు పక్కనే ఉంది లింగారావుపాలెం, అందులో మీ నాన్న పేరు 150,000 రూపాయలు ఇచ్చేసి ఆడ నాటకాలకు డ్యాన్స్ కట్టించావు, నువ్వంటే ఇష్టమే మాకు మావాడివే, కానీ నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావయ్యా అందుకని నీకు ఓటేయం. కాపుల పార్టీ నుంచుంటే ఎందుకు ఓటేరమ్మా అన్న. వెళ్ళేది ఇదిగో సెల్ ఫోన్లో మ్యామ్ అది వచ్చిన మెసేజ్లు, ఎందుకంటే అట కాపుల్లోకి ఓట్లేస్తే మన కమ్మాడను బతకని రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే, అందుకని మనం ఎవరికి వేయకూడదు మనమే వేసుకోవాలా అట్లా, అందుకని అయ్యా అటు వాళ్ళు బతకనిరంట వాళ్ళు గెలిస్తే, అందుకని నేను నీకేను నువ్వు కాపుల పార్టీ నుంచున్నావు కదా. ఏం చెప్పారు మీరు? ఏదో అయితే నేను నన్ను ఏమన్నాక, అమ్మ సరే ఓటే అయిపోయావు టీ ఇస్తావా అన్న. ఆ టీ ఎందుకు ఏమైనా బంగారం ఇస్తా, లోట టీ తెచ్చుకొచ్చి పక్కాల కూర్చొని నాకు ఇచ్చింది, తాగి అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని వెళ్ళిపోయా. ఇది తెల్లారేపుడు అప్పట్లోనే ప్రశ్నలో చెప్పా. రైట్, ఏది అంటే ఇలా ఏమైనా ఇదే రాజకీయం, ఇదే సెల్లు బొబ్బిచ్చి అంటే కమ్మ ఆడవాళ్ళ ఏళ్ళ మధ్యలో వాళ్ళని వేరే కులానికి దూరం చేయడానికి కదా ఈ ప్రయత్నం. రైట్, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నాను మీ కాపు సోదరులకి, మీ కాపుల్ని అసలు దిగజార్చడానికి అంత ఘోరంగా చేయడానికి చంద్రబాబే కారణం, ఒకటి గుర్తుపెట్టుకోండి.